Hi friends, welcome back to Siri Cooking and Vlogs. Ki swagatham andi, nenu mee Pratibha. Ee roju recipe vachesi capsicum tomato curry andi, chaala baaguntundi. Ee kaalasyam endukandi, munduga stove on chesi oka kadai ni pettukondi. Aa kadai loki 2 tablespoon oil ni veskovali. Ila veskunna oil baaga heat ekkali. Ippudu deentloki 1/2 teaspoon varaku aavalanu veskovali. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి నేను మీడియం సైజ్ ఆనియన్ ని తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకున్నానండి ఇవి కొద్దిగా కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుందాం ఈ ఆనియన్స్ ఆయిల్ లో బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుందాం 1/2 టీస్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఆయిల్ లో బాగా కలిసేటట్టు కలుపుకుందాం. నేను 1/2 కేజీ వరకు క్యాప్సికమ్ ని తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి ఆయిల్ లో బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలోకైనా దేంట్లోకైనా ఈ క్యాప్సికమ్ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇవి కొద్దిగా మెత్తబడేంత వరకు వీటిపై ఒక మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 10 నిమిషస్ పాటు ఉడికించుకోవాలి ఇలా 10 నిమిషస్ తర్వాత క్యాప్సికమ్ ముక్కలను ఒకసారి చక్కగా కలుపుకోవాలి ముందుగానే టమాటో ముక్కలను యాడ్ చేస్తే ఈ క్యాప్సికమ్ ముక్కలనేవి త్వరగా ఉడకవు కాబట్టి మనము ఇవి 80% మెత్తబడేంత వరకు మనము టమాటో ముక్కలను యాడ్ చేయొద్దు ఆ తర్వాతనే మనము టమాటా ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక 10 నిమిషస్ పాటు మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి 2 టీ స్పూన్ వరకు కారాన్ని 1 టీ స్పూన్ వరకు salt ను యాడ్ చేసుకుందాం మీరు రుచికి సరిపడినంత salt ను వేసుకోండి ఇప్పుడు ఇవి చక్కగా కలుపుకోవాలి ఈ క్యాప్సికమ్ ముక్కలకు కారం salt అంత పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూతను పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇలా మూతను తీసినాక చివర్లో మనము టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టమాటా ముక్కలను అంత చక్కగా కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు కూడా మెత్తబడేంత వరకు మరొక 5 నిమిషాల పాటు మూతను పెట్టేసుకొని ఉడికించుకుందాం అలాగే దీంట్లోకి 1/2 టీ గ్లాస్ అంత వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మరొక 5 నిమిషాల తర్వాత ఆయిల్ అంత పైకి తేలినప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ని కూడా వేసేసుకుందాం ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎంతో సింపుల్ వేలో ఈజీగా మనం చేసుకోవచ్చు టైం కూడా ఎక్కువగా పట్టదండి ఇది చపాతీ రైస్ లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం చూశారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నా వీడియో గాని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరెన్నో మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి